టీన్యూస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు సంబంధించి అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కొలీగి సునీత అందిస్తారు. సునీత, ఫెయిర్లో ఏ యూనివర్సిటీలు పాల్గొంటున్నాయి, ఆ విద్యార్థుల సందేహాలని ఎట్లా వాళ్ళు నివృత్తి చేయబోతున్నారు? దేశం యూనివర్సిటీలు పాల్పంచుకుంటున్న సీనియర్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మరికా సేపట్లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి వదిలో ఈటల రాజేంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా అంటే మనకు తెలుస్తుంది ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు అనే విషయం. చాలా యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనివర్సిటీ ఇక్కడ పాల్పంచుకుంటాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చి వాళ్ళకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ ఉంటారు. జనరల్ గా ఇక్కడ ఎంబీబీఎస్ అంటే మెడిసిన్ అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గా ఉంటుంది, డాక్టర్ అవ్వాలనేది ఒక కళగా ఉంటుంది. ఆ కళ తీర్చుకోవడానికి ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశంలో కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విద్య, అలాంటిది ఫారెన్ లో చదువుకోవాలంటే ఇంకా అనుకుంటారు చాలా మంది. బట్ అలాంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి చాలా కన్సల్టెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. వన్స్ ఇక్కడికి వస్తే గనక కమ్మ సంఘం భవనంలో, అమీర్పేటలోని కమ్మ సంఘం భవనంలో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించబడుతుంది, సీనియర్స్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్. సో వన్స్ ఇక్కడికి వస్తే గనక తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరైనా కూడా అసలు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెళ్ళడం ఎలా, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్ ఎలా ఉంటుంది, అసలు యూనివర్సిటీని చూస్ చేసుకోవడం ఎలా, యూనివర్సిటీని చూస్ చేసిన తర్వాత కొన్ని కంట్రీస్ లో 5 ఇయర్స్ ఉంటుంది, కొన్ని కంట్రీస్ లో 6 ఇయర్స్ ఉంటుంది, ఇదంతా కూడా అంటే తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దాదాపు చాలా కన్సల్టెన్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా చాలా దేశాల యూనివర్సిటీస్ అందరూ కూడా వాళ్ళ ఇక్కడ మనకి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అంటే ఒక యూనివర్సిటీ టు యూనివర్సిటీ విజిట్ చేయడం అంటే ఇక్కడున్న యూనివర్సిటీస్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నామో, బట్ ఫారిన్ లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం. మనం ఆన్లైన్ లో తెలుసుకున్నా కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషనే మనకు దొరుకుతుంది. బట్ అలా కాకుండా వన్స్ కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఒకటి రెండు కాదు చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి, చాలా కన్సల్టెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సందేహం ఉన్నా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ని బయటికి పంపించాలంటే, హాస్టల్కి పంపించాలంటేనే పేరెంట్స్ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది మన కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి పంపించాలి అంటే ఇంకా ఎన్నో రకాల సందేహాలు వాళ్ళ మదిలో ఉంటూ ఉంటాయి. సో అలాంటి ఎలా సందేహాలు ఏవి ఉన్నా కూడా అంటే స్టూడెంట్ని పంపించడం దగ్గర నుంచి, అక్కడ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం దగ్గర నుంచి, వన్స్ యూనివర్సిటీ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ చేస్తున్న టైంలో వీళ్ళ మానిటరింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి పంపించే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి మనకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూసాము. ఎట్ ద సేమ్ టైం ఈసారి కూడా తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇవాళ రేపు అంటే 2 రోజుల పాటు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఒక్కసారి వచ్చి కనుక విజిట్ చేస్తే, ఒక్కసారి చూస్తే కనుక అన్ని సందేహాలు కూడా నివృత్తి అయిపోతాయి. లాస్ట్ ఇయర్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే క్రౌడ్ స్టార్ట్ ఉంది, బట్ కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ప్రారంభించబోతున్నారు కాబట్టి స్టూడెంట్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు, ఒకసారి కనుక వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే కమ్మ సంఘం భవన్లో, అమీర్పేటలోని కమ్మ సంఘం భవనంలో ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేపు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ కొనసాగుతుంది. సో ఈ 2 రోజుల పాటు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అబ్రాడ్లో చదవాలనుకుంటారో, ఎంబీబీఎస్ చేయాలనుకుంటారో, ఆ స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్తో కలిసి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు.